కేంద్ర కేబినెట్ పై కసరత్తు కొనసాగుతుంది ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో బీజేపీ ముఖ్యనేతలు సమావేశమయ్యారు ఎవరికెన్ని బెర్తులన్న దానిపై డిస్కస్ చేశారు ఏపీకి వీలేనని ఎక్కువ మంత్రి పదవులు ఇవ్వాలని చంద్రబాబు కోరినట్టు తెలుస్తోంది బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ సమావేశం జరిగింది ఈ భేటీకి భాగస్వామ్య పక్షాల నేతలు హాజరయ్యారు మంత్రివర్గ కూర్పుపై చర్చించారు ఎవరికెన్ని బెర్తులు అన్నదానిపై డిస్కస్ చేశారు రేపు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణం చేస్తారు ఈలోపే మంత్రుల జాబితాను రాష్ట్రపతికి పంపనున్నారు మోడీ ప్రధానమంత్రితో పాటు మరికొందరు మంత్రులు ప్రమాణం చేసే అవకాశం ఉంది కేంద్ర మంత్రివర్గ కూర్పుపై వేగం పెంచింది బీజేపీ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తోంది ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలతో విడివిడిగా భేటీ అవుతున్నారు బీజేపీ ముఖ్య నేతలు ఢిల్లీలో చంద్రబాబుతో చర్చలు జరిపింది బీజేపీ ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డా అమిత్ షా రాజ్నాథ్ సమావేశమై కేబినెట్లో టీడీపీకి కేటాయించే మంత్రిత్వ శాఖలపై చర్చించారు అంతకుముందు ఎన్డీఏ పక్ష నేతగా మోడీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి భాగస్వామ్య పక్షాలు ఈ సమావేశానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్లు హాజరయ్యారు ఏపీ ఎన్నికల ఫలితాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు మోడీ అభివృద్ధి కాంక్షలకు ప్రతిబింబం ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు అన్నారు ప్రధానిగా నరేంద్ర మోడీని బలపరిచిన టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ విజన్ ఉన్న నాయకుడిగా మోడీని కొనియాడారు మొత్తానికి కేంద్ర కేబినెట్ కూర్పుపై చర్చించిన చంద్రబాబు వీలైనన్ని ఎక్కువ పదవులు ఏపీ నేతలకు ఇవ్వాలని జేపీ నడ్డా దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది